నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మేషరాశికి ఈ వారం గురుగ్రహం రాశి అందే ఉండగా ఈ వారం ప్రారంభమైంది అలాగే భాగ్యస్థానంలో మూడు గ్రహాలు లాభస్థానంలో శని భగవానుడుతో ప్రారంభం అవడం ఈ వారం యొక్క ప్రారంభం ఈ రాశి వారికి అదృష్టదాయకంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ కొత్తగా ఈ వారం జరిగిన మార్పు మరి సూర్యభగవానుడు దశమ స్థానంలోకి వచ్చడం జరిగింది అంటే దశమ స్థానంలోకి రవి రావడం అంటే దిగ్బలం పొందుతాడు స్థానంలో రవి అంటే మేషరాశి వారు వృత్తిలో చాలా కమీండంగా ఉంటారు చాలా నిజాయితీగా ఉంటారు ఎంత గొప్పవాడినైనా లెక్క చేయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే అవకాశం ఉంటుంది అంటే దశమస్థానంలో రవి దిగ్బలం పొందడం అంటే ఒక ఉచ్చగ్రహం దశమస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం రావడం జరుగుతుంది ఒక జాతకం రాణించాలంటే వాడి జీవితంలో విజయవంతంగా పైకి వెళ్ళాలంటే రవి బలం కంపల్సరిగా ఉండాలి లేదా జాతకంలో గురువన్న బలంగా ఉండాలి రవి ఇచ్చే బలం అధికార హోదాతో కూడుకొని ఉంటుంది కమేండింగ్గా ఉంటుంది పది మందిలో గుర్తింపు కలిగి అన్నమాట అది వంశవార్పర్యంగా పెద్దవాళ్ళ ద్వారా వచ్చినటువంటి నేమ్ అండ్ ఫేమ్ని నిలబెట్టుకోవడం వ్యక్తిగతంగా వాళ్ళకన్నా గొప్పవాడు అనిపించుకోవడం జరుగుతుంటుంది రవి బలం ఉన్న జాతకంలో అయితే గురు ఉన్న జాతకులు వాళ్ళ యొక్క ధార్మిక శక్తితో మంచి పనులు చేయడం మంచి కార్యక్రమాలకి ప్రోత్సహించడం నిజాయితీగా ఉండడం ఈ విధంగా వాళ్ళు జీవితంలో పేరు సంపాదించుకుంటూ ఉంటారు సో అది ఒక విధంగా వ్యక్తిగత సంతృప్తి కలిగిస్తుంది ఇది సమాజానికి కూడా శ్రేయస్సు కలిగించే విధంగా ఉంటుంది ఏదన్నా రవి బలమే గొప్పది జాతకం రాణించాలంటే అది రవి అటువంటి సూర్యభగవానుడు ఈ వారం ఈ రాశి వారికి దశమభావ సంచారం చేయడం గొప్ప విశేషం ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఆశిస్తున్నారో లేదంటే ప్రభుత్వంలో పదవి కోసం అంటే రాబోయే ఎన్నికల్లో ఏదైనా పోటీ చేద్దామని కానీ ఏదన్నా ఒక అధికార పదవి ఆకాంక్షిద్దామనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఈ సమయంలో వారి యొక్క పని ప్రారంభించడం వల్ల అది విజయవంతంగా పూర్తయి వారు అనుకున్నటువంటి గోలు గమ్యస్థానాన్ని సునాయసంగా చేరుకునే అవకాశం ఉంటుంది ఏదైనా రవిగ్రహ అనుగ్రహం ఉంటేనే జాతకుడు జీవితంలో ఉన్నత స్థితికి రాగలడం ఒక అధికార హోదా పొందగలడం సో ఈ విధంగా రవి బలం అనుకూలంగా ఉంది మరి భాగ్యస్థానంలోకి శుక్రుడు ఈ వారం వీళ్ళకి ఎంటర్ అవ్వడం జరిగింది అంటే శుక్కుడు భాగ్యస్థానంలోకి రావడం అన్నది అంటే ధనాధిపతి భాగ్యస్థితి అంటే పూర్వపుణ్యం ద్వారా స్వయం కృషితో పెద్దవారి ద్వారా గురువుల ద్వారా తండ్రి గారి ద్వారా ఆర్థికపరమైనటువంటి సౌఖ్యం సంపద లభిస్తుంటుంది వ్యక్తిగతంగా మీ మాటకి విలువ గుర్తింపు గౌరవం పెరుగుతుంది ఇది ముఖ్యంగా స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి సమయం సో స్త్రీలకి వివాహం తొందరగా కావాలన్నా వివాహం తర్వాత జీవితం అనుకూలంగా ఉండాలన్నా భాగ్యస్థానం అనుకూలంగా ఉండాలి అలాగే సంతాన సంబంధించిన విషయాలు కూడా స్త్రీ యొక్క జాతకంలో భాగ్యస్థానమే వెరీ వెరీ ఇంపార్టెంట్ భాగ్యస్థానం అనుకూలంగా లేనప్పుడు ఆ స్త్రీకి ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఆ జాతకం రాణించలేకపోతూ ఉంటుంది అటువంటి శుకుడు ధనస్థానంలోకి రావడం మరి ఇక్కడ స్త్రీలకి మరి ఈ వారంలో విశేషంగా వృత్తి సంబంధించిన విషయాల్లో కానీ వివాహ సంబంధించిన విషయాల్లో కానీ సంతాన సంబంధించిన విషయాల్లో కానీ శుభవార్తలు వింటారు వారి యొక్క మంచి కార్యక్రమాలకు కానీ మంచితనానికి కానీ వారు చేసే పనులకు కానీ మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి ఉన్నత విద్యా యోగం కూడా ఏర్పడింది అంటే ఎవరి జాతకంలో అయితే శుక్రబుధులు కలిసి ఉంటారో వారు కంపల్సరీగా ఉన్నత విద్యా యోగాన్ని కలిగి ఉంటారు డబుల్ డిగ్రీ చేస్తూ ఉంటారు పిహెచ్డి లాంటి కూడా కంప్లీట్ చేస్తూ ఉంటారు అటువంటి విద్యాయోగం ఈ వారం ఈ రాశి వారికి ఏర్పడడం వల్ల ఏంటంటే ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది కావలసినటువంటి పోస్టింగ్లు అంటే కావలసినటువంటి బ్రాంచ్లో సీటు లభిస్తూ ఉంటుంది సో విద్యా సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి తొమ్మిదవ స్థానం అన్నది యాక్చువల్గా విదేశ సంబంధించిన వ్యవహారాలు పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా తొమ్మిదవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది మరి విదేశంలో విద్య అభ్యసిద్దాం అనుకున్న వారికి అది విద్యార్థులైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అది ఏదైనా పుణ్యక్షేత్రంలో కానీ ఏదైనా ధార్మిక క్షేత్రంలో కానీ ఏదైనా పరిశోధన చేద్దామని కానీ లేదా అక్కడ ఉండే ఏదన్నా గ్రంథాన్ని రచించడం కానీ చదువుకోవడం కానీ లేదంటే కనీసం భగవద్గీత గురు చరిత్రలో పా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి సమయం అంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక దైవ కార్యక్రమం చేపట్టిన ఒక పుణ్య కార్యక్రమం చేపట్టిన అది జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంటుంది అటువంటి అద్భుతమైనటువంటి యోగం మరి వారం ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది కాబట్టి అటు పుణ్య కార్యక్రమాలకి వివాహ సంబంధించిన కార్యక్రమాలకి అటు రాజకీయ సంబంధించిన వ్యవహారాలకి అనుకూలంగా ఉంది వీటన్నిటికీ తోడు అదనంగా శని భగవానుడి యొక్క ఆశీస్సులు పదకొండో స్థానంలో సంపూర్ణంగా ఈ రాశి వారికి లభిస్తుంది గురువు రాశి అంద సంచారం ఇంకా మనం ఇన్ని అడ్డంకులు వచ్చినా కూడా దైవ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే యోగం ఈ జాతకుడికి ఖచ్చితంగా ఈ వారం అనుకూలంగా ఉంది బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా ఈ మేషరాశి వారు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయవంతం అవుతుందని ఆశిస్తూ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఈ వారం ఈ రాశివారికి గ్రహాల యొక్క స్థితి పరిశీలిస్తే యాస్టీజ్గా రాహు యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం జరిగింది అలాగే బుధుడి యొక్క అనుకూలత కూడా ఈ రాశి వారికి ఏర్పడింది ఒక విధంగా ఈ వృషభ వారికి రాహువు మిత్రగ్రహం బుధుడు మిత్రగ్రహం ఈ రెండు గ్రహాలు కూడా అటు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే విజ్ఞాన రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా పరిశ్రమ టీవీ టెలివిజన్ అలాగే ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి అభివృద్ధిని మార్పుని తీసుకురావడం జరుగుతుంది ఈ వారం మరి ఈ రెండు గ్రహాల యొక్క శుభస్థితి వల్ల ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమస్థాన సంచారం చేసినప్పుడు అంటే బుధుడు ఆర్థిక విషయాల్లో కన్నా విజ్ఞానానికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే అష్టమం అన్నది సప్తమానికి ధనస్థానం కాబట్టి వివాహం ద్వారా డౌరీ రూపంలో కానీ అంటే జీవిత భాగస్వామి ద్వారా ఇవన్నీ కూడా జాతకుడికి లాభాన్ని కలిగిస్తుంటాయి సో ఏదైనా మరి అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే జాతకుడు ఆర్థిక పరంగా లాభాన్ని కానీ నష్టాన్ని కానీ ధనం రొటేషన్ అవ్వడం కానీ జరుగుతుంటుంది అన్నమాట ఏదైనా మొత్తం మీద కంపల్సరీగా జాతకుడు ధనవంతుడు అవ్వాలి ధనయోగం కావాలంటే అష్టమ స్థానంలో గ్రహాలు ఉండాలి మరి అష్టమ శుభ శుభగ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి రుణం సునాయాసంగా పుడతూ ఉంటుంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలన్నా పెద్ద మొత్తంలో రుణం కావాలన్నా కంప్లీట్గా శుభ శుభగ్రహం వచ్చినప్పుడు ఆ జాతకుడు రుణ ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ రుణం లభించే అవకాశం ఉంది మరి ప్రస్తుతం ఈ బుధుడు శుక్రగ్రహంతో కలిసి అష్టమ స్థానంలో సంచరించడం వలన ఇది పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత విద్యను అభ్యసించదనుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు వివాహం నిశ్చయం అవ్వడం వివాహంలో ఉన్నటువంటి సమస్యలు తొలగడం ఇవి అనూహ్యంగా అనుకోకుండా తొలగిపోయే అవకాశం ఉంటుంది సో అష్టమంలో ఏదన్నా గ్రహం వచ్చినప్పుడు అది జరుగుతూ జరుగుతుంటుంది ఏదైనా మంచి ఆ చెడు ఏదైనా సరే మంచి ఫలితం ఆ చెడు ఫలితం అన్నది ఆ గ్రహాల ప్రభావం బట్టి ఉన్నప్పుడు కూడా కంప్లీట్గా మాత్రం ఒక పరిష్కారం అన్నది ఆ సమయంలో జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద జాతకుడికి వారం మంచి ధనయోగంతో ఈ బుధుడు ప్రారంభించడం జరిగింది అలాగే రాహు కూడా పదకొండో స్థానంలో ఉన్నాడు అంటే రాహు ఎప్పుడూ కూడా బ్లాక్ మనీ కారణమవుతుంటాడు అక్రమ సంపాదనకు కారణమవుతుంటాడు అధిక మొత్తంలో ధనలాభానికి కూడా కారణమవుతుంటాడు ఎప్పుడో మనం ఏదో ఒక లక్ష రూపాయలు కొన్నటువంటి స్థలం కోటి రూపాయలు పాల్పచ్చు సో ఈ విధంగా అదృష్టకరంగా ఉంటుంది అందులో కొంత అన్యాయం అక్రమం కూడా ఉండే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఇది మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా రాహు లాభస్థానంలో ఉండడం వల్ల వారి వారి వృత్తుల్లో అనూహ్యంగా లాభం వచ్చే అవకాశం ఉంది అలాగే రాహు మరి బుధగ్రహ సంచారం చేస్తున్నాడు మరి ఆ బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు ఇవన్నీ కూడా ఆకస్మిక ధనలాభాన్ని అలాగే మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ధనాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా అటు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అటు విద్యా సంబంధించిన విషయాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు కూడా ఈ వృషభ రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది సరే ముఖ్యంగా మరి పన్నెండో స్థానంలో గురుగ్రహ సంచారం అంటే లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు ఎంత ధనం వచ్చినా కూడా దాన్ని వ్యయం చేయడం జరుగుతుంది అంటే ఖర్చు అవ్వడం జరుగుతుంది అవుట్ గోయింగ్ మనీ పెరుగుతూ ఉంటుంది అయితే అక్కడ ఉన్న గ్రహాన్ని బట్టి ఏ విధమైన ఖర్చు జరుగుతుంది అన్న విషయాన్ని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు గురుగ్రహం ఉన్నాడు గురువు గురువు సంతాన కారకుడు విద్యాకారకుడు పుణ్య కార్యక్రమాలకి ధార్మిక కార్యక్రమాలకి కారకుడు అందువల్ల ఈ రంగాల్లో మరి పిల్లల చదువు కోసం కానీ ఏదైనా పుణ్య కార్యక్రమాల కొరకు కానీ అలాగే వివాహ సంబంధించిన శుభకార్యాల కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది సో ఏదైనా ఈ వృషభ రాశి వారు ఏదో ఒక శుభకార్యం అంటే వారి సొంతంగా స్వయంగా వాళ్ళక వాళ్ళ బంధువులుగా లేదంటే తోడబుట్టిన వాళ్ళకా వాళ్ళ పిల్లల కానీ మొత్తం మీద ఈ వారం ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి ఈ వారం లభించే అవకాశం ఉంది సో ఇక మిగతా గ్రహాల స్థితి చూసినప్పుడు కేతుగ్రహ సంచారం అనేది పంచమ స్థానంలో ఉన్నప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా దాన్ని తర్జన భర్జన చేస్తూ ఏదో విధంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఏ విషయాన్నైనా సరే అదే పనిగా ఆలోచించకుండా శ్రేయోభలాషులు మంచి వాళ్ళ సహకారంతో నిర్ణయం తీసుకోవడం మంచిది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ మార్కెట్లో కానీ ఈజీ మనీలో కానీ పందాలు జోదం వంటి వాటిలో పాల్గొనకుండా చక్కగా నిజాయితీ అయిన మార్గంలో ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఎందుకంటే గురువు పన్నెండులో ఉన్నప్పుడు మంచి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే అది కొంతకాలం తర్వాత అయినా సరే మంచి రిజల్ట్ వస్తుంటుంది ఒకవేళ పిల్లల విద్య కోసం ఖర్చు పెడితే వాళ్ళు ఉన్నత విద్య కంప్లీట్ చేసి మీకు వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా తొందరగా సెటిల్ అవుతుంటుంది అది ఒక పుణ్య కార్యక్రమం కోసం ఖర్చు పెడితే దాని పుణ్య ఫలితాలు కూడా మీకో మీ సంతానానికో లభించే అవకాశం ఉంది ఏదన్నా చెడు మార్గాల్లో చెడు పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా ఫ్యూచర్లో జాతకుడు యొక్క పతనానికో ఇబ్బందికో కారణమవుతుంటుంది కాబట్టి మొత్తం ఏదో ఏదైనా జాతకుడు ఆదాయం ఏ విధంగా వచ్చినా కూడా అది ఇన్వెస్ట్ చేయడం ఖర్చు పెట్టడం మంచి పద్ధతిలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి ఈ వారంలో ఒక మంచి శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంటుంది అలాగే మంచి గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ఈ వారం ముఖ్యంగా జరిగినటువంటి మార్పు శుక్రగ్రహం సప్తమ స్థానంలోకి రావడం జరిగింది అంటే ఇక్కడ పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమంలోకి వచ్చాడు ఇది ప్రేమ సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించిన విషయాలు అలాగే విదేశ వ్యవహారానికి సంబంధించిన విషయాల్లో హండ్రెడ్ పర్సెంటు ఈ జాతకుడికి అనుకూలత ఏర్పడడం జరుగుతుంటుంది సాధారణంగా జాతకుడికి విదేశ యోగం ఉన్న విదేశంలో విద్య అభ్యసించడం కానీ అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం కానీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి జన్మ జాతకం బట్టి మనం తెలియజేస్తుంటాయి సో అన్నీ ఉన్నా కూడా శుక్రుని యొక్క అనుగ్రహం లేనిదే జాతకుడు విదేశ ప్రయాణం చేయలేడు దానికి కారణం ఏంటంటే శుక్రుడు మరి విలాసవంతమైనటువంటి ప్రయాణం చేయవలసి ఉంటుంది కదా అంటే పూర్వం అంటే ఏదో వెళ్ళిపోతుండేవారు కానీ ఇప్పుడు కంపల్సరీగా అమెరికా లాంటి గొప్ప దేశం వెళ్ళాలంటే మనం కంపల్సరీగా ఫ్లైట్ ఎక్కవలసిందే మనం ఫ్లైట్ ఎక్కాలనుకుంటే దాని ఛార్జీ ఆ విధంగా ఉంటుంది ఆ కంఫర్ట్స్ ఆ విధంగా ఉంటాయి కాబట్టి కంపల్సరిగా శుక్కుడు అనుగ్రహం ఉంటేనే జాతకుడు విమాన ప్రయాణం చేయగలుగుతాడు అటువంటి శుక్కుడు ఈ రాసి వారికి అనుకూలంగా రావడం జరిగింది రెండు విషయాల్లో ఇది అనుకూలత చూపిస్తుంది ఒకటి విద్యా సంబంధించిన విషయాలు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శుక్కుడు బుధుడితో కూడా కలిసి ఉండడం అక్కడ ఉన్నటువంటి కుజుడితో గురువు పరివర్తన చెందడం అంటే మొత్తం మీద శుక్ర బుధ గురుగ్రహాలు సప్తమ స్థానంలో సంచరించే ఫలితాన్ని ఈ పరివర్తన యోగం వల్ల జాతకుడు పొందబోతున్నాడు అంటే ఉన్నత విద్య కొరకు జాతకుడు చేసే విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక రెండవది ఏంటంటే వివాహ సంబంధించిన విషయాలు పంచమం అనేది ప్రేమ వ్యవహారాలు చెప్తే సప్తం అనేది వివాహం బంధాన్ని తెలియజేస్తుంటుంది ఒక రిలేషన్ ఏర్పడవచ్చు అది వివాహ బంధంగా మారచ్చు ఇక్కడ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి వాడు సహకారం కూడా ఉంటే అది వివాహం బంధంగా మారి ఏదొక కమిట్మెంట్గా వివాహ విషయంలో మారుతుంటుంది అదే ఏ కుజుని యొక్క ప్రభావం ఉంటే అది ఎఫ్ఐర్గానే మారుతుంటుంది ఇప్పుడు వివాహ బంధం ఏర్పడబోతుంది ఎందుకంటే అక్కడ గురువు కూడా రావడం జరిగింది ఏంటి కుజునితో పరివర్తన చెందడం వల్ల కుజుడు మరి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకని ప్రేమికులు వివాహం చేసుకోవడానికి కానీ వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం కానీ ఇది అనుకూలమైనటువంటి సమయం మొత్తం మీద ఏంటంటే జాతకుడికి సప్తమ స్థానంలో మూడు శుభగ్రహాల ప్రభావం అద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఇక సప్తమ స్థానం అన్నది ఏం చెప్తుందంటే దశమభావం నుంచి దశమభావం అంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి పెద్దవారి సహకారం వృత్తిలో కొలీగ్స్ యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది మరి ఎప్పుడన్నా అక్కడ విజయాధిపతి యొక్క కనెక్షన్ కూడా ఉంటే కంపల్సరిగా వృత్తిలో చేంజెస్ రావడం జరుగుతుంది మరి ఇక్కడ శుక్రుడు వ్యయాధిపతిగా సంబంధం రావడం వల్ల దశమంలోకి రావడం వల్ల కంప్లీట్గా జాతకుడు వృత్తిలో ఏమైనా మార్పులు చేద్దాం అనుకున్నా వృత్తి అనుకున్నా ఇది అనుకూలమైనటువంటి సమయం మరి కొన్ని సందర్భాల్లో అష్టమాభావానికి కానీ అష్టమాధిపతికి కానీ సంబంధం ఉంటే ఉద్యోగం బలవంతంగా మానివేయడం కానీ రిజైన్ చేయడం కానీ పోగొట్టుకోవడం కానీ జరుగుతుంటుంది మరి ప్రస్తుతం అష్టమాధిపతితో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి జాతకుడు ఉద్యోగం మార్పు కొత్త ఉద్యోగంలో ప్రవేశించడం కానీ లేదంటే ఉన్నదాన్ని కంటిన్యూ చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగ సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా జాతకుడికి ఉండడం జరిగింది ఇంకా ముఖ్యమైన సందర్భం ఏంటంటే మరి గురుగ్రహం పదకొండో స్థానం అంటే పదకొండో స్థానంలో ఉన్నటువంటి గ్రహం మన మనసులో ఉన్నటువంటి కోరికల్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తుంటుంది ఆల్రెడీ దశమాధిపతి లాభస్థితి సప్తమాధిపతి లాభస్థితి కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి కొరకు ఆశించిన వివాహంలో లాభాన్ని కానీ వివాహం కొరకు కానీ వివాహం గురించి కానీ ఆలోచించిన కంపల్సరీగా గురువు మీకు అనుగ్రహిస్తాడు అయితే గురువు మరి కేతు నక్షత్రంలో సంచరిస్తున్నాడు ఆ కేతు నాలుగో స్థానంలో ఉన్నాడు అంటే నాలుగో స్థానం మనకి వాహనాన్ని గృహాన్ని చెప్తుంటుంది ఏదన్నా జాతకుడికి ఒక గృహం పొందాలన్నా ఒక స్థిరాశి సంపాదించాలన్నా కేతుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది సో ఈ సమయంలో మరి జాతకుడి యొక్క దృష్టి ఒక వాహనం కొందామా లేదంటే ఒక గృహం కొందామా అన్నటువంటి ఆలోచన ఉంటుంది అది వారి వారి ప్రయత్నాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ గృహయోగం కూడా అంటే ఇమీడియట్గా ఈ వారంలో కాకపోయినా ఏప్రిల్ నెలాఖరు లోపులో మీ యొక్క గృహ సొంత గృహ కళ నెరవేరడం కానీ లేదన్నా ఒక వాహనం కొనుక్కోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో శుభకరమైనటువంటి వార్తలు శుభవార్తలు వినే అవకాశం ఉంది అంటే గురువు సంతానకారకుడు అంటే ఆల్రౌండ్ ప్రాస్పరిటీ గురువు బలంగా ఉండడం లాభస్థానంలో ఉంటే మామూలు విషయం కాదు ఏది కోరుకుంటే అది దైవ అనుగ్రహంతో రావడం జరుగుతుంటుంది అంటే అద్భుతమైన గురువు బలం ఉన్నంతకాలం ఈ ధనుసు రాశి ఈ మిథున రాశి వారికి అన్ని విషయాల్లో కూడా ఎంత ఇబ్బందులు వచ్చినా దాని నుంచి బయటపడడం హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది దానికి అదనంగా అన్ని శుభగ్రహాలు కూడా బలంగా ఉండడం వల్ల జాతకుడు సంపూర్ణంగా మరి ఈ వారం వారు అనుకున్న కార్యక్రమాలు నెరవేరి వృత్తి వ్యవహారాల్లో కానీ వివాహ సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి మరి కుజుని యొక్క అనుగ్రహం గురువు యొక్క బలం సంపూర్ణంగా ఈ వారం అంతా ఉండడం జరిగింది పైపెచ్చు ఈ గురు ప్లస్ కుజుల యొక్క పరివర్తన జరిగింది అంటే ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు ఆరో స్థానంలో ఉన్నటువంటి కుజుడు పదవ స్థానంలో ఉన్నటువంటి గురువుతో పరివర్తన చెందడం జరిగింది సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ వారం కుజుడు దశమ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితం ఈ కర్ణాటక రాశి వారికి వస్తుందో ఆ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతుంది సో కుజుడు పదవ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వృత్తిలో చాలా నిజాయితీగా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటారు అలాగే ఇతరుల యొక్క జోక్యాన్ని ఏమాత్రం సహించకుండా మీకు నచ్చిన విధంగా మీరు వృత్తిలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు భూములు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటుంది అన్నదమ్ములతోని స్నేహితులతోని సఖ్యత ఏర్పడుతుంది అనుకూలంగా ఉంటుంది సో మొత్తం మీద కుజుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు క్రీడారంగంలో వారికి పోలీస్ డిపార్ట్మెంట్లో వారికి వైద్య వృత్తిలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద కుజుడు యొక్క బలం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి సంపూర్ణంగా రావడం లభించింది అంటే కుజ బలం ఉన్నవాడితో జీవితంలో వాడితో ఎవడు కూడా ఎదిరించలేడు వాడితో ఎదిరించి విజయాన్ని సాధించలేరు అంటారు అటువంటి కుజుడు ఈ కర్కాటక రాశి వారికి యోగకారకుడు పైపెచ్చు మరి ఈ పరివర్తన ద్వారా దశమభావంలో దిగ్బలుడై ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి టెంపరీగా మరి రవి కూడా ధనాధిపతిగా ఉన్నటువంటి రవి భగవానుడు సూర్య భగవానుడు సప్తమ స్థానగతుడై రాశిని వీక్షిస్తున్నాడు అటు కుజుడు కూడా రాశిని వీక్షిస్తున్నాడు ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు ఎప్పుడైతే కర్కాటక రాశి మీద దృష్టి పెట్టాయో జాతకుడికి నాయకత్వ లక్షణాలు రావడం జరుగుతుంది ఎంత గొప్పవాడినైనా ఎదిరించి విజయం సాధించే అవకాశం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ఇది ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి విజయాన్ని లభిస్తాయి అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది సో ఏదైనా మొత్తం మీద ఈ రాశి వారికి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది ఏ రంగంలో అయినా ఏ విషయంలో ఉన్నా సరే అది కోర్టు సమస్య కావచ్చు వివాహ సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు సో దానికి అదనంగా మరి ఆల్రెడీ కుజుడు ఆరో స్థానంలో సంచరిస్తూ ఆరవ స్థానాధిపతితో పరివర్తన చెందడం అన్నది రుణాల నుంచి విముక్తి జరిగే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఏదో వృత్తిపరంగా పెద్దవారి సహకారంతో కానీ వృత్తిపరంగా కానీ స్థిరాస్తుల వల్ల భూముల వల్ల కానీ మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు న్యాయపరమైన సం విషయాల్లో మీకు విజయం లభించే అవకాశం ఉంది సో ఏదైనా ఒక అనుకూలమైనటువంటి జయవారంగా ఈ వారం మీకు మిగిలే అవకాశం ఉంటుంది ఇక మిగతా గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు మరి లాభాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి శుక్కుడు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు అంటే భావం అంటే మాతృస్థానానికి సంబంధించిన విషయాలు భూములకి స్థిరాస్తులకి సంబంధించిన విషయాలు ఉన్నటువంటి శుక్కుడు ఆరో స్థానంలోకి వెళ్ళడం వల్ల మరి అలాగే వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో కలిసి ఉండడం వల్ల స్థిరాస్తులు అమ్మే ప్రయత్నం చేయడం కానీ వాటి అభివృద్ధి కొరకు రుణం చేసి వాటిపైన ఏమైనా అభివృద్ధి చేయడం ఇంప్రూవ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో స్థిరాస్తి సంబంధించిన విషయాలు దగ్గర బంధువులతో అన్నదమ్ములతో కానీ ఎవరితో ఎవరితోన్నా సరే విరోధాలు వచ్చే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం మీ తల్లితరపు బంధువులతోనే మీకు విభేదాలు విరోధాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది దాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిష్కారం చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి అంతే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే కుజుడు మీకు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఏ డిస్ప్యూట్లైనా ఫైనల్ విజయం మీకు రావడం జరుగుతుంది ఎంత పెద్ద సమస్య అయినా అయితే ఇక్కడ ఏంటంటే అష్టమ శని ప్రభావం వల్ల నిజాయితీగా అంత న్యాయం అంతా మనపక్షానే ఉంది కదా మనం ఎవరికి అన్యాయం చేయలేదు కదా అని మీరు అనుకుంటారు కానీ పూర్తిగా వ్యతిరేకంగా న్యాయానికి వ్యతిరేకంగా అన్యాయమైనటువంటి తీర్పు రావడం కానీ అలాగే మీ కుటుంబ సభ్యులు పెద్దలో మీకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడం కానీ జరుగుతుంటది అంటే ఒక విధంగా మీకు న్యాయం మీ పక్షం ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించే పరిస్థితి రావడం జరుగుతుంది దాన్ని అవమానం అని కూడా అంటారు బట్ అటువంటి అవమానాలు ఈ రాశివారు కంటే మీరు మంచి కార్యక్రమం చేద్దామని అనుకుంటే అది వ్యతిరేక ఫలితం ఇచ్చి అది మీకే ఇబ్బందికరంగా అవమానకరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు ఏదన్నా ఉమ్మడాసితో ఇంకో సంబంధించిందో దాని జోలికి వెళ్లకుండా మన పను మనం చేసుకోవడం మంచిది ఎవడు ఎవరు పడతాడు అనుకోవడం మంచిది తప్ప ఈ సమయంలో ఏదో వాళ్ళు బాగుంటారు అని మీరు మంచికి వెళ్తే చివరికి అదేదో మీరు సొంతం చేసుకుందామని దాన్ని మీరేదో దుబ్బేద్దామని అనుకొని వాళ్ళు వేరే విధంగా ఆలోచించి మీ మీద ఇలా విధంగా ఇబ్బందులు పెట్టి చివరికి మీకే అన్యాయం జరిగే విధంగా కానీ అవమానపడే విధంగా కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు మరి సొంత ఇతర విషయాలు జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇతరుల జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం అంతా కూడా చాలా యోగ్యదాయకంగా ఆనందకరంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి జాగ్రత్తగా వ్యవహరిస్తారని ఆశిస్తూ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఈ వారం గ్రహాల యొక్క మార్పు పరిశీలిస్తే కేవలం దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రగ్రహం మరి పంచమ స్థానంలోకి రావడం జరిగింది ఐదవ స్థానం అన్నది ఏంటంటే జాతకుడు యొక్క టాలెంట్ చెప్తూ ఉంటుంది అతనికి ఏ విషయంలో నైపుణ్యం ఉంది దేన్ని సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా సాధించగలడం అతను హాబీసు అతని జీవితాశయం అతని ప్రవర్తన ఇవన్నీ కూడా పంచమ స్థానం బట్టి చెప్పడం జరుగుతుంటుంది అలాగే ఉన్నత విద్య పుణ్యం కూడా కొంతవరకు అదే స్థానం నుంచి చూడటం జరుగుతుంటుంది సో దానికి భాగ్యస్థానం కూడా సపోర్ట్ చేసినప్పుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు అంటే అలాగే కోణ స్థానం కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయాల్లో వాటి వాటి ప్రభావాన్ని ఖచ్చితంగా జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దశమ స్థానం అధిపతి పంచమంలోకి రావడం అన్నది ఒక విధంగా ఏంటంటే వృత్తిలో మార్పు కొరకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మరి ధన లాభాధిపతి బుధుడితో దశమాధిపతి కలిసి ఉండడం అనేది ఒక విధంగా ఒక ధనయోగం ఏర్పడడం జరిగింది అంటే ఇది మీ యొక్క ఆలోచనతో స్వశక్తితో మీ యొక్క అభిమానులు ఫాలోవర్స్ యొక్క సహకారంతో అది మీ యొక్క టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం కానీ ఆర్థిక పరంగా ఉన్నత స్థాయికి మీరు రావాలనే ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది సో అలాగే మరి కుజుడు కూడా అదే స్థానంలో సంచరిస్తున్నాడు అంటే చతుర్థాధిపతి పంచమ స్థానం లక్ష్మీ స్థానాధిపతి విష్ణు స్థానంలో కలిసి ఉన్నాడు అక్కడ ధనాధిపతితో కూడా కలిగడం అంటే ఒక అద్భుతమైనటువంటి రాజయోగం అలాగే ఒక ధనయోగం కూడా ఏర్పడడం జరిగింది జాతకుడు అంటే మొత్తం మీద వృత్తిపరమైన చేంజెస్ ఫైనాన్స్ పొజిషన్ పెంచుకునే ప్రయత్నాలు అలాగే మీ టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతాయి సో కొంతవరకు ఇది స్త్రీలకి వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం అలాగే మీరు ఇష్టపడుతున్న వారిని కానీ మీరు కోరుకున్న వారు కానీ మీకు జీవిత భాగస్వామిగా రావడం జరిగే అవకాశం ఉంది మొత్తం మీద పంచమ స్థానం అంటేనే పూర్వపుణ్య స్థానం అంటేనే మనకి సంతాన స్థానం ఇవన్నీ కూడా మనం అంటే మన కష్టానికి ఫలితాలు మన పుణ్యానికి ఫలితాలు కూడా సంతాన రూపంలో చెప్తుంది కాబట్టి ఆ విధంగా మరి పంచమ స్థానానికి విశేషమైనటువంటి గుర్తింపు జ్యోతిష్ శాస్త్రంలో ఇవ్వడం జరిగింది పంచమ స్థానం బాగున్నప్పుడు జాతకుడు కంపల్సరిగా వృత్తి సంబంధించిన విషయాలు కానీ అతను రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు కానీ సక్రమంగా నిర్వహిస్తారు అతని స్థాయికి మించిన సంతానం కలగడం అన్నది జాతకుడికి ఒక ఆనందాన్ని సంతోషాన్ని కలిగే అవకాశం ఉంటుంది సరే అతను తర్వాత కూడా తన యొక్క నేమ్ అండ్ ఫేమ్ చిరస్థాయిగా నిలిచే అవకాశం పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి రావడం జరుగుతుంది మొత్తం మీద వృత్తిపరమైన చేంజెస్ రాబోతున్నాయి మరి ఇది ఎక్కువగా స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంటే మరి ఆరో స్థానంలో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవిగ్రహ సంచారం ఒక విధంగా ఆరో స్థానం అన్నది ఇబ్బందికరమైనప్పటికి కూడా శత్రువులపై విజయాన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంటుంది అంటే కొంతవరకు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అధికారుల వల్ల ఇబ్బందులు రావడం కానీ అలాగే కొన్ని కుటుంబ సమస్యలు వ్యతిరేకత రావడం కానీ జరుగుతుంటుంది సో ఏదైనా ఆరవ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం పెద్దవారితో విరోధం వచ్చే అవకాశం ఉంది బట్ అది కొంతవరకు మీ మేలు కోసం అయినప్పుడు కూడా దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళతో విరోధం వచ్చే అవకాశం ఉంది అయినప్పుడు కూడా అది తర్వాత తర్వాత సమసిపోయి అది మీకు ఫేవర్గా మారడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ గ్రహాల యొక్క అనుకూలత మీకు అనుకూలంగా ఉంది ఇక గురుగ్రహం భాగ్యస్థానంలో ఉండి రా లగ్నాన్ని అంటే రాశిని వీక్షిస్తున్నాడు అలాగే కేతు నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం మీద సంచరించినప్పుడు అటువంటి కేతు ధనస్థానంలో ఉండడం ఒక విధంగా భాగ్యస్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు మీకు ధనయోగాన్ని అలాగే కుటుంబ సౌఖ్యాన్ని కుటుంబంలో మీ యొక్క విలువని హండ్రెడ్ పర్సెంట్ పెంచే ప్రయత్నం గురుగ్రహం ద్వారా మీకు జరగబోతుంది సో ఏదైనా గ్రహాల స్థితి సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అయితే రాహుగ్రహ సంచారం స్థానంలో ఉండడం వల్ల ఎప్పుడో జరిగిపోయిన వాటికి ఇప్పుడు ఫలితం రావడం మీరు రహస్యంగా ఉంచాలనుకున్న విషయం బయటపడి నలుగురిలో అల్లరిపాలవడం కానీ మీమని ఫేమ్కి మీ కీర్తికి భంగం కలిగి రావడం కానీ జరిగే అవకాశం ఉంది అది కేవలం పుకార్ల వల్ల కావచ్చు లేదంటే మిమ్మల్ని అన్పాపులర్ చేద్దామనే ఉద్దేశంతో ఇతరులు మీ మీద ఇటువంటి బురద జల్లే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇది ఒక ముఖ్యమైనటువంటి సమయం కాబట్టి అది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వర్తిస్తుంది కాబట్టి సో ఏదైనా అటువంటి నిందలకి అపవాదులకి భయపడకుండా అవి అబద్ధమని రుజువు చేయడం కానీ అలాగే ప్రచారం చేసిన వాళ్ళు సరే మొత్తం మీద కొంత ఇబ్బంది వాళ్ళ వాళ్ళు ఎదుర్కోక తప్పదు బట్ కానీ అది కొన్ని సందర్భాల్లో మీకు చేయని నేరానికి ఉద్యోగం శిక్షలాగా అనిపిస్తూ ఉంటుంది దాన్ని కొద్దిగా భరిస్తడం మంచిది అలాగే సప్తంలో ఉన్నటువంటి శని రాశిని వీక్షించడం వల్ల ఎంత తొందరగా మన పనులు ప్రారంభిస్తే అంత ఆలస్యం అవడం జరుగుతుంది సో ఏదైనా ఈ రాశివారు రాహుగ్రహ అనుగ్రహం కోసం మరి అమ్మవారి ఆరాధన కనకదుర్గ అమ్మవారి ఆరాధన వీలైతే ఒకసారి దగ్గరలో ఉన్నటువంటి శక్తి క్షేత్రాన్ని దర్శించి అక్కడ అమ్మవారికి సాధ్యమైనంత వరకు ఒక చండీహోమం కానీ ఒక కుంకుమర్చన కానీ జరిపించుకోవడం వల్ల ఈ నిందలు అపవాదులు అపకీర్తి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి కన్యారాశి వారికి శనిగ్రహ అనుగ్రహం చాలా అనుకూలంగా ఉంది అయితే ఈ వారం చెప్పుకోదగ్గ మార్పుల్లో చతుర్థభావం మీద ఎక్కువగా గ్రహాలు తమ యొక్క దృష్టిని కేంద్రీకరించడం జరిగింది చతుర్థభావం అంటే మనకి ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాలు వాహనానికి విద్య మాతృస్థానం ఇవి ఎక్కువగా భావం మీద మనకి దైనందిన జీవితంలో ఉపయోగపడి చెప్తూ ఉంటాయి అలాగే సుఖస్థానం ప్రయాణాలు ఇవన్నీ కూడా నాలుగో స్థానం బట్టి ఉంటాయి ఏ భావంలో అయినా వ్యయాధిపతి కానీ అష్టమాధిపతి కానీ ఆ భావంలో కూర్చుంటే అంటే ఉంటే ఆ భావం హండ్రెడ్ పర్సెంటు నాశనం అవడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు ఈ చతుర్థ భావంలో కన్యా రాశికి లేదా లగ్నానికి అష్టమాధిపతి అయిన కుజుడు పరమ పాపి అలాగే తృతీయాధిపతి ప్రమాదాలకి అపకీర్తికి ఏదైనా ఇబ్బందులకి కష్టాలకి కుజుడే కారణమవుతుంటాడు ఈ రాశి వారికి అటువంటి కుజుడు నాలుగో స్థానంలో ఉండడం జరిగింది అయితే దీన్ని బట్టి స్థిరాస్తి అమ్మే ప్రయత్నం కానీ లేదంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారడం అంటే విద్యార్థులైతే స్కూలు మారచ్చు ఉద్యోగస్తులైతే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఏదో చిన్న చిన్నగా వ్యాపార సంస్థలు వ్యాపారం చేసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి కోసమో విస్తరణ కోసం లేదంటే జీవనోపాధి కోసం వేరే ప్రాంతానికి మారే అవకాశం ఉంది మొత్తం మీద స్థిర నివాసం మారే అవకాశం ఉంది వాహనాల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే వాహనాలు రిపేర్ అవ్వచ్చు వాటి చిన్న చిన్న ప్రమాదాలు రావచ్చు మొత్తం మీద వాహనాల వల్ల ఇబ్బంది పడతారు మాతృ సౌఖ్యం అవుతుంది అంటే మాతృస్థానానికి దూరంగా వెళ్ళడం కానీ లేదా తల్లిగారికి ఏమైనా స్టవ్లు ఇబ్బందులు రావడం వల్ల కానీ మొత్తం మీద మాతృ సౌఖ్యం తగ్గుతుంది సో ఏదైనా మొత్తానికి జాతకుడికి మరశ్శాంతి తక్కువగా ఉంటుంది అయితే మరి వ్యయాధిపతిగా ఉన్నటువంటికి రవి ఐదో స్థానంలో ఉన్నాడు ఇది మీ పిల్లలు కొంచెం చదువు కూ వేరే ప్రాంతం వెళ్ళటం ఉద్యోగం వచ్చి దూరం వెళ్ళటం మొత్తం మీద మీ యొక్క సంతానం మీ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది అది వృత్తి రీచ్ అవ్వచ్చు వేరే కారణాల వల్ల అవచ్చు మొత్తం మీద ఇది అనుకూలంగా అనుకూలమే అనుకుందాం బాగుంది పర్వాలేదు అంటే శుక్రుడు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మరి ధనాధిపతిగా నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మరి ఏదన్నా వాహనం కొనే ప్రయత్నం కానీ స్థిరాస్తి అభివృద్ధి చేయడం కానీ మన గృహానికి కావలసినటువంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పించుకోవడం కానీ జరుగుతుంటుంది సో అలాగే రాష్ట్రాధిపతి బుధుడు కూడా చతుర్థంలో ఉన్నాడు కాబట్టి మొత్తం మీద ఏంటంటే స్థిరాస్తి సంబంధించిన విషయాలు గృహానికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది కలుగుతుంది అలాగే కొంత మంచి కూడా జరుగుతుంది ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే చతుర్థ అష్టమాధిపతుల పరివర్తన అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు నాలుగులో ఉంటే చతుర్థాధిపతి గురువు అష్టమంలో ఉన్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ జాతకుడికి ప్లేస్ ఆఫ్ చేంజ్ ఇండికేట్ చేస్తుంది సో ఈ విధంగా దాన్ని స్థిరపడితే అది మనం అనుకూలంగా మార్చుకోవచ్చు ఇంకా ఆరో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఉత్తిరి ఇచ్చా కానీ విద్యార్థులైతే చదువు ప్లేస్ మారే అవకాశం ఉంది ఇక సప్తంలో రాహుగ్రహ సంచారం ఇది కొంతవరకు వైవాహిక జీవితంలో ఇతరుల ప్రమేయం వల్ల అపవాదులు రా వచ్చే అవకాశం ఉంది ఒకరి మీద ఒకరికి అనుమానం రావడం కానీ లేదంటే ఇతరుల జోక్యంతో అనుమానం వచ్చే విధంగా వాళ్ళు మిమ్మల్ని ఇంటికేట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే అవి పరస్పరం మీరు ముఖాముఖా తేల్చుకోవడం మంచిది తప్ప మధ్యవర్తుల మాటలో ఇతరుల మాటలో వినడం వల్ల నమ్మడం వల్ల ఏదంటే ఏదో సెల్ ఫోన్లో చూసో వాట్సాప్లో చూసి అపార్థం చేసుకోవడం కన్నా డైరెక్ట్గా తేల్చుకోవడం వల్ల అది ఏ విషయం ఏమి ఉండదు కాబట్టి మీరు ఆ విధంగా అపార్థాలే పోకుండా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవడం మంచిది సరే కొంతమందికి ఇదే సమయంలో ఇతరులతో పరిచయం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఏర్పడినటువంటి రిలేషన్స్ ఎఫైర్స్ జాతకుడు అపకీర్తికి భంగం కలిగించే విషయం జరుగుతూ ఉంటుంది అది దీర్ఘకాలికంగా అనేక ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే సప్తంలో రాహు ఉన్నప్పుడు కొద్దిగా నిజాయితీ లేని వ్యక్తులు సంఘంలో మంచి పేరు లేని వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి సో ఆ పరిచయం కొంతకాలం పాటు మీకు ఆనందాన్ని కలిగించిన తర్వాత తర్వాత అది మీ పతనానికి మీ అపకీర్తికి అవుతుంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు ఇటువంటి విషయాలకి దూరంగా ఉండడం మంచిది మరి రాశిలో ఉన్నటువంటి కేతువు కూడా కొన్ని సందర్భాలు ఇటువంటి ప్రోత్సహించే అవకాశాలు కూడా లేకపోలేదు బట్ ఎనీహో కేతువు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంటుంది చాలా కన్ఫ్యూజ్ మైండ్ ఏర్పాటు చేస్తుంటారు ఏదో జాలితోనో ఏదంటే ఎవరినన్నా ఉపయోగ ఉపయోగపడుతున్నామని మీరు అనుకోవచ్చు కానీ అవతల వాళ్ళు వేరే విధంగా అనుకొని మిమ్మల్ని వాళ్ళు వాడుకొని మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి డౌన్ఫాల్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో మరి ఎవరితో పరిచయం పెంచుకోవడం కానీ వాళ్ళతో స్నేహం ఇంకోటో పెంచుకోకుండా తొందరలోనే దగ్గరలోనే మరి ఏదో ఆదిలోనే దాన్ని కట్ చేసుకుంటే మంచిది బట్ ఏదైనా జాతకుడు మరి వృత్తి సంబంధించిన విషయాల్లో స్థల మార్పు జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది తప్ప ఇతర విషయాలు పక్కన పెట్టి కేవలం వృత్తి సంబంధించిన విషయాలు స్థిరాస్తి సంబంధించిన విషయాలు దృష్టి దృష్టి పెట్టడం మంచిది తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం తులారాశి అంటేనే ఒక సెలబ్రిటీ సంబంధించినటువంటి రాశి ఈ రాశి వారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా పది మంది దృష్టి కూడా వీళ్ళ మీద పడుతుంటుంది అందువల్ల మంచైనా చెడైనా వేగంగా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి సో అటువంటి రాశి వారికి శుక్డు రాష్ట్రాధిపతిగా ఉంటూ ప్రస్తుతం మూడవ స్థానంలో భాగ్యాధిపతి బుధుడితో కలిసి ఈ వార ప్రారంభంలో సంచరించడం ప్రారంభమైంది అంటే మిత్రుల సహకారంతో మీలో ఉన్నటువంటి టాలెంట్ని అభివృద్ధి పరచుకోవడం అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో ఒక నిర్ణయానికి రావడం లేదా మీకు పరిచయం ఉన్న వారితోనే వివాహం నిశ్చయం అవడం ఒక విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు ఈ వారం ప్రారంభించడం జరుగుతుంటుంది అది విద్యా సంబంధించిన విషయాలు కానీ వ్యాపార సంబంధించిన విషయాలు కానీ విదేశ ప్రయాణానికి సంబంధించిన విషయాలు కానీ ఈ వారం మీకు ఎక్కువగా మీ యొక్క ప్రయత్నాలు వాటి మీద కేంద్రీకృతం అవుతుంది దానికి అనుగుణంగానే మీ యొక్క పరిస్థితులు కానీ అనుకూలత కానీ ముందుకెళ్ళడం జరుగుతుంటుంది ఎందుకంటే ఇక్కడ భాగ్యాధిపతి సప్తమాధిపతి లగ్నాధిపతి కలిసి ఉన్నాడు అంటే వివాహ సంబంధించిన విషయాలు విదేశ ప్రయాణాలు కూడా జరిగే అవకాశం ఉంది అదే కొంతకాలంగా మీకు భార్యాభర్తలు ఎడబాటుగా దూరంగా ఉన్నా ఉద్యోగ రీత్యా ఒక ప్రాంతంలో ఒకరు ఒక ప్రాంతంలో ఉన్న ఈ సమయంలో వాళ్ళు పరస్పరం ఒకే ప్రాంతంలోకి ఒకే చోట్లోకి వచ్చే అవకాశం ఉంది అలాగే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మిత్రుల సహకారం అన్నీ హ్యాపీగా బాగుంది కాబట్టి అంటే మూడో స్థానంలో మనకి శుభగ్రహాలు అనుకూల గ్రహాలు ఉన్నప్పుడు పనులు వేగవంతంగా ముందుకెళ్ళడం జరుగుతుంటుంది అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి అవడం జరుగుతుంది ఇక లాభాధిపతిగా ఉన్నటువంటి రవి నాలుగో స్థానంలో ఉన్నాడు చతుర్థ స్థానం అంటే లాభాధిపతి ఏ భావం మీద ఉంటే ఆ భావం మీద మనం మనీ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది వాహనాల మీద స్థిరాస్తి మీద గృహానికి కావలసినటువంటి అవసరాల కొరకు విద్యా సంబంధించిన విషయాలు వైద్యానికి సంబంధించినవి తండ్రి గారి కొరకు అలాగే తల్లిగారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం వారి శ్రేయస్సు కోసం ఏదైనా మంచి కార్యక్రమాలు చేపట్టడం వారి ఆనందంగా ఉండే ప్రయత్నం చేయడం జరుగుతుంది మొత్తం మీద ఈ వార ప్రారంభమే రాశి వారికి చాలా అనుకూలంగా రావడం జరిగింది ఇక ముఖ్యంగా గురుగ్రహం కేతుగ్రహ సంచారం కేతుగ్రహ నక్షత్రం మీద సంచరిస్తూ సప్తమ స్థానం అందు ఉన్నాడు అంటే మొన్నటి వరకు మీరు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు చాలా వరకు దగ్గరగా వచ్చి మిస్ అవడం ఏదో కారణం వల్ల వాయిదా పడటం జరిగి ఉండవచ్చు మరి ఈ సమయంలో అవి అతి తొందరలోనే ఒక అంగీకారానికో ఒక అండర్స్టాండింగ్కో వచ్చి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగే అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు అంటే వివాహానికి ముందు చేయవలసిన కార్యక్రమాలు ప్రారంభం అవడం దానికి అంటే మరి వివాహ వేడుకలు మరి దానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలెట్టడం జరుగుతూ ఉంటుంది ఒక మంచి రోజు చూసి మరి ఈ విధంగా వివాహం ఉద్యోగం విదేశ ప్రయాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నెరవేరుతాయి ఇక కేతువు పన్నెండవ స్థానంలో ఉండడం ఆ కేతువు కూడా చిత్తా నక్షత్రం మీద సంచరించడం ఆ కుజుడు కూడా సప్తమ స్థానాధిపతి అవడం సో ఈ విధంగా వివాహానికి సంబంధించిన కేతువు కూడా సహకరిస్తున్నాడు ఇక రాహు ఆరో స్థానంలో ఉంటూ భాగ్యాధిపతి బుధగ్రహ నక్షత్రంలో ఉన్నాడు సో ఇవన్నీ గ్రహాలు కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి నక్షత్రాల మీద ఉండడం వల్ల గ్రహాలన్నీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ వారం అంతా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఉంటుందన్నమాట ఇంటర్నల్గా చూసినప్పుడు మిత్రుల సహకారం అన్ని అనుకూలంగా ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ వార ప్రారంభం మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవడం జరుగుతుంది ఐదవ స్థానంలో శనిగ్రహ సంచారం కొంతవరకు ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడంలో మళ్ళీ వెనక ముందు నాటడం జరుగుతుంటుంది చేద్దామా వద్దా అన్నటువంటి సందిగ్ధం ఈ విధంగా ఉండడం అలాగే మీ అనుకున్నవి సకాలంలో కొన్ని కార్యక్రమాలు ఆగిపోవడం వల్ల కూడా కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేద్దామని నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది కానీ వాయిదా వేయకుండా సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు ఏమాత్రం అధైర్యపడకుండా ప్రస్తుతం మీకు పరిస్థితులు అనుకూలించిన అనుకూలించకపోయినా మీ యొక్క కార్యక్రమాలు అంటే మీ ప్రయత్నాలు అంటే విదేశ ప్రయత్నమా వివాహ ప్రయత్నం అనేది ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఈ ప్రయత్నంలో మీరు వినాయకుడి యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం గణపతి ఆరాధన గణపతి హోమం లాంటివి చేసుకోవడం నిరంతరం సంకటనాశన గణేష్తోత్రాన్ని చదువుకోవడం అలాగే మీ యొక్క స్టామినా కోసం రవి యొక్క రోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదిత్య ఉదయ పారాయణ ఇవన్నీ చేసుకోవడం వల్ల చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ తొలగి మీ భవిష్యత్తుకి మేలు కోరే విషయాలు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి వృచ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం అద్భుతమైనటువంటి ధనయోగాలతో ప్రారంభమైంది ఏ జా జాతకుడికైనా ఈ వారం అనుకూలంగా ఉంది లేదా ఈ మాసం అనుకూలంగా ఉందంటే ఖచ్చితంగా ధనయోగాలు అనుకూలంగా ఉండాలి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి ఈ రెండు కూడా అత్యద్భుతంగా ఈ వారంలో మీకు రావడం జరిగింది ముఖ్యంగా బుధుడు లాభాధిపతి అష్టమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అంటే ఆకస్మిక ధనలాభానికి వృత్తిరీత్యా వచ్చే ఆదాయానికి బుధుడు కారణమవుతుంటాడు ఈ రాశి వారికి అటువంటి బుధుడు ధనస్థానంలో బా భాగ్య సహజ భాగ్యస్థానమైనటువంటి ధనుస్సు రాశిలో సంచరించడం అన్నది జాతకుడికి అదృష్టం ద్వారా కష్టానికి తగిన ఫలితం జాతకుడు పొందబోతున్నాడు అలాగే మీ యొక్క వాక్చాతర్యంతో తెలివితేటలతో సమర్థతతో ఆర్థికంగా సక్సెస్ పొందే అవకాశం ఉంది అంటే బుధుడు ఎప్పుడు కూడా ఆ వచ్చిన ఆదాయాన్ని రెట్టింపు చేసి ఇస్తూ ఉంటాడు అలాగే శుక్రుడు శుక్రుడు కూడా ధనస్థానంలో సంచరిస్తున్నాడు ఎక్కడ సంచరిస్తున్నాడు సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశిలో లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం మీద సంచరిస్తున్నాడు అంటే ఒక విధంగా అదృష్టం ద్వారా పూర్వపుణ్యం ద్వారా పెద్దల అనుగ్రహంతో అలాగే సప్తమాధిపతి కదా భార్య లేదంటే జీవిత భాగస్వామి యొక్క సహకారంతో లేదంటే స్త్రీల యొక్క సహకారంతో మీ కుటుంబంలో శుభకార్యాల కొరకు అలాగే దైవ కార్యక్రమాల కొరకు అలాగే విలాసవంతమైనటువంటి వినోదానికి సంబంధించినటువంటి ఖర్చుల కొరకు ధనాన్ని మీకు రావడం జరుగుతుంటుంది సో మొత్తం మీద ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉంటే ఇక కుజగ్రహం కూడా అక్కడ అనుకూలిస్తున్నాడు ఎలాగంటే లగ్న షష్టాధిపతిగా అంటే స్వయం కృషితో ధన సంపాదన కొన్ని సందర్భాల్లో శత్రువుల ద్వారా అంటే గతంలో మనం ఇచ్చినటువంటి అప్పు తిరిగి రావడం ద్వారా లేదంటే మనం ఏదైనా రుణం చేయడం ద్వారా మొత్తం మీద ఏంటంటే మూడు గ్రహాలు ధనయోగంలో ఉంటే ధన షష్టాధిపతిగా ఉన్నటువంటి కుజగురుల పరివర్తన అంటే రుణ రుణాన్ని తీర్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది అంటే రుణం తీర్చుకోవడం అంటే కేవలం మనం తెచ్చిన డబ్బు అప్పు తీర్చడమే కాకుండా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు అంటే తల్లిదండ్రుల్ని సత్కరించడం కానీ అన్నదమ్ముల్ని తోడబుట్టిన వారిని చూడటం కానీ గతంలో మనకి ఎవడన్నా సహకారం చేసి ఉంటే వారికి సహకరించడం కానీ గురువు యొక్క రుణం తల్లిదండ్రుల రుణం దైవ రుణం అనేక రకాలుగా ఈ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం జాతకుడు తన జీవిత గమనంలో చేయవలసి ఉంటుంది అటువంటి రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం అంటే గురువు కాబట్టి గురు రుణం కుజుడు కాబట్టి బాతు రుణం సుక్కుడు కాబట్టి సోదరుల యొక్క అంటే అక్కజల్లు యొక్క రుణం స్త్రీ రుణం ఇవన్నీ కూడా జాతకుడు ఈ సమయంలో తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటాడు అంటే వాళ్ళు సత్కరించడం ద్వారా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం వల్ల వాళ్ళు వివాహం చేయడం వల్ల ఇటువంటివన్నీ కూడా జాతకుడు ఈ సమయంలో మరి అష్టమస్థానం అంటే ఉచ్చిక రాశిలో జన్మించడమే ఒక పెద్ద సస్పెన్స్ మిస్టరీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంత ధనం ఉన్నా ఎంత సౌఖ్యంగా ఉన్నా ఏదో ఒక చింత వారి జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది ఏదో ఒక మానసిక అసంతృప్తి చేయలేకపోయామన్నటువంటి లోటు అదో ఇది సాధించలేకపోయినటువంటి మనశ్శాంతి లేకపోవడం ఎప్పుడూ ఏదో ఒక ఒత్తిడి ఒక మనశ్శాంతి ఈ జాతకుడికి జీవితాంతం వేధిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా తన కష్టాలని తన ఇబ్బందిని వ్యక్తిగత సమస్యల్ని పక్కన పెట్టి తనను నమ్ముకున్న వారి కోసం తన వారి కోసం జీవితాన్ని త్యాగం చేసేవారిగా ఈ వృత్తికి రాసి వారు నిలబడడం జరుగుతుంటుంది బట్ ఏదైనా వారి జీవితం లోతుల్లోకి వెళ్తే అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల సమస్యలు అనేక రకాల రహస్యాలు ఇవన్నీ కూడా జాతకుడికి కనబడుతుంటాయి అంటే ఉదాహరణకి వెళ్ళం ఏదో ఒక ఈ సైన్యం అంటే దేశ రక్షణలో ఉంటూ ఉంటారు ఏదో మంచు కొండల్లో దేశాన్ని కాపలా కాసే పనిచేస్తుంటారు ఏ సంక్రాంతికో పండకో నాలుగు సంవత్సరాలకో పది సంవత్సరాలకు ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందంగా హ్యాపీగా అందరికీ కనబడుతుంటారు కానీ వాళ్ళు పడ్డ ఇబ్బందులు కష్టాలు అర్థం చేసుకునే ఎవరు కూడా ఉండడు సో ఈ విధంగా ఈ యొక్క రాశి నడుస్తూ ఉంటుంది అంటే గత జన్మలో ఉన్నటువంటి రుణాన్ని తీర్చుకోవడంలో ఈ జన్మలో వీళ్ళ సఫలీకృతం అయ్యే ప్రయత్నం ఈ వృత్తికి వారు చేస్తూ ఉంటారు బట్ ఏదైనా అద్భుతమైన ధనయోగాలు ఈ రాశిలో ఏర్పడడం ముఖ్యంగా మరి లాభస్థానంలో కేతువు అంటే దైవ బలం కలిసి వస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తే ఒక గురువుని ఆశ్రయించి వారి యొక్క సలహాతో మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతుంటుంది ఇక దశమాధిపతి రవి మూడో స్థానంలో ఉన్నాడు అంటే మూడో స్థానంలో రవి ఉంటే అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో ఇలా సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకుంటారు అలాగే వృత్తిలో కూడా అనుకోకుండా మార్పు రావడం కానీ మార్పు కొరకు ప్రయత్నం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది ఇవి టెంపరీగా మరి రవి కేవలం అక్కడ ఒక నెల మాత్రమే ఉంటాడు కాబట్టి మరి అలాంటి ప్రయత్నాలు ఈ సమయంలో చేసుకుంటే ఖచ్చితంగా వృత్తిలో వాటి మార్పు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ వారికి అయితే ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఏంటంటే పంచమంలో రాహు ఎట్టి పరిస్థితిలో కూడా ఈజీ మనీకి అలవాటు పడద్దు చతుర్థంలో శని అర్ధాష్టమ శని ప్రభావాలను మీరు ఎంత బాగా చేసినా మనసుకి కష్టం కలిగించే ఏదో ఒక వార్త ఏదో ఒక సన్నివేశం మీ మనసుని గాయపరిచే అవకాశం ఉంటుంది ఏదైనా ఈ రాశివారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి శని ప్లస్ రాహుగ్రహాల సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఖచ్చితంగా మరి శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం నిరంతరం శివనామ స్మరణ వల్ల హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు తన సమస్యల్ని మర్చిపోయి ఆనందంగా సంతోషంగా జీవిస్తాడని ఆశిస్తూ ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటాయో అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సో ధనుసు రాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా శుక్కుడు రాశిలోకి ప్రవేశించడం జరిగింది లాభాధిపతి లగ్నంలోకి రావడం వల్ల జాతకుడు ధనార్జన మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం జరుగుతూ ఉంటుంది సో ధనాన్ని సంపాదించాలి అలాగే ఏంటంటే శుక్కుడు ఎక్కడైతే రాశిలోకి వచ్చాడో కొద్దిగా లగ్జరీ లైఫ్ మీదకి జాతకుడు మనసు వెళ్తూ ఉంటుంది ఒక ఖరీదైనటువంటి వాహనంలో ప్రయాణించడం కానీ ఖరీదైనటువంటి హోటల్లో స్టే చేద్దామని కానీ అసలు ప్రయాణం చేసినప్పుడు కూడా సౌకర్యవంతంగా ఒక క్యాబ్లో వెళ్దామనో లేదంటే ఒక ఖరీదైన వాహనంలో వెళ్దామనో నిర్ణయించుకుంటాడు అతనికి ఆత్మీయులు బాగా ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తుంటారు అంటే లాభస్థానం ఫ్రెండ్స్ సంబంధించింది కాబట్టి ఆరవ స్థానం పదకొండవ స్థానానికి శుక్కుడు అధిపతి కాబట్టి సరే ప్రియమైన వారో ఇష్టమైన వారో ఆత్మీయులు వాళ్ళకి మనశ్శాంతి ఇచ్చే వాళ్ళను కలుసుకొని వాళ్ళతో కలిసి ఏదో ఒక విహారయాత్రకో ఒక పుణ్యక్షేత్రానికో ఒక ఆధ్యాత్మిక కేంద్రానికో వెళ్ళడం జరుగుతుంటుంది సో ధనుసు రాశి వారికి ఎంతసేపు కూడా ఇది సహజంగా ధనుసు రాసి సహజ భాగ్యస్థానం అవటం వల్ల అలాగే తొమ్మిదవ స్థానం అంటే పుణ్యస్థానం తీర్థయాత్రల క్షేత్రం అవడం వల్ల ఎప్పుడన్నా వీళ్ళు ఏదైనా ప్లేస్కి వెళ్దాం ఉండేది వీళ్ళకి కాబట్టి ఏంటంటే ఆ దగ్గరలో ఉన్న దేవాలయము లేదా పుణ్యక్షేత్రము లేదంటే ఒక సిర్డీయో లేదంటే పుట్టపరితో అది వెళ్దాం అనుకుంటారు తప్ప ఈ గోవా వెళ్దాం అక్కడ ఎంజాయ్ చేద్దామనో లేదంటే వైజాగ్ బీచ్ వెళ్ళి అక్కడైనా ఎంజాయ్ చేద్దామని ఆలోచన మాత్రం వీళ్ళకి సాధారణంగా రాదు ఎక్కువగా మంచైనా చెడైనా ఒక విహారయాత్ర అయినా ఒక పుణ్యక్షేత్రం అయినా లేదంటే ఒక హానిమూన్ లాంటిదైనా అక్కడికి ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా వెళ్ళడం జరుగుతుంటుంది సో ఇది సహజంగా వీళ్ళకి జన్మత వచ్చినటువంటి మంచి లక్షణం అనుకుందాం అలాగే మరి శుక్కుడు రావడం వల్ల ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో విహారం నిమిత్తం వినోదం నిమిత్తం ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంది ఇక బుధుడు కూడా అక్కడే సంచరిస్తున్నాడు సప్తమాధిపతిగా అంటే భార్యతో కలిసి అనుకుందాం అంటే శుక్కుడు అలాగే ఈ బుధుడు సో ఈ రెండు కూడా శ్రీదేవి భూదేవిలు అనమాట అంటే మామూలుగా నాడీ శాస్త్ర ప్రకారం ఈ రెండు కూడా సహజంగా బుధుడు భూదేవి అయితే శుక్రుడు శ్రీదేవి సంబంధించింది అంటే ఇందరో మరి రాశిలోకి రావడం వల్ల జాతకుడు మరి అటు భార్యా సౌఖ్యాన్ని ఇష్టమైన వారిని కలుసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది మరి కుజుడు కూడా అక్కడే ఉన్నాడు మరి ధైర్యాన్ని ఇచ్చేవాడు కుజుడు పంచమ స్థానాధిపతి పూర్వపుణ్య స్థానాధిపతి సో ఒక విధంగా సంతానానికి సంబంధించిన కారణం కూడా మొత్తం మీద బంధుమిత్రులతో అంటే మిత్రుల పక్కన పెడితే బంధువులతో కావలసిన వారితో భార్య పిల్లలతో ఒక మంచి కాలక్షేపం పుణ్యక్షేత్రాలు దర్శించడం వినోద కేంద్రాలు దర్శించే అవకాశం ఉంది మరి గురువు కూడా మరి పరివర్తన చెందుతున్నాడు ఇక్కడ లగ్న పంచమాధిపతిని ఎక్సైంజ్ అంటే మొత్తం పరివారం అంతా కూడా కలిసి చక్కగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా గడిపే అవకాశం మరి ఈ వారం అంతా కూడా ఈ జాతకుడికి లభించే అవకాశం ఉంది సో దానికి అదనంగా ఏంటంటే భాగ్యాధిపతి ధనస్థానం అంటే భాగ్యాధిపతి ధనస్థానం రవి ధనస్థానం ఇంకా లోటే ఉంది ధనానికి అంటే గవర్నమెంట్ ధనం కానీ లేదంటే పెద్దవారి ద్వారా కానీ తండ్రి గారి ద్వారా కానీ సంపాదించింది కానీ పూర్వపుణ్యం వల్ల కానీ మొత్తం మీద చేతిలో ధనం ఉంటుంది ఇంట్లో మరి చేతిలో క్రెడిట్ కార్డు ఉన్నట్టు ఉంటుంది అన్నమాట మొత్తం మీద ఏంటంటే ధనానికి కూడా లోటు లేదు అలాగే కాలక్షేపానికి కానీ బంధువులంతా కలిసి ఉన్నారు కాబట్టి హ్యాపీగా సంతోషంగా ఈ వారం అంతా అన్ని చికాకులు ఇబ్బందులు గడిపి ఆనందంగా గడిపే అవకాశం ఈ జాతకుడికి ఉండదు అన్ని సమస్యలు మర్చిపోయి ఇంకా యాజిటీజ్గా మిగతా గ్రహాలు పరిస్థితి చూసినప్పుడు మరి పంచమ స్థానంలో గురువు కేతు నక్షత్రంలో ఉండడం కేతు దశమ స్థానంలో ఉండడం ఇది వృత్తి కొరకు ఏదైనా మార్పు చేసే అవకాశం మరి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా వాళ్ళు ప్రస్తుతం వారికి ఇష్టమైనటువంటి వృత్తిలో ప్రవేశించే అవకాశం కూడా ఉంది అంటే కొత్త వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అవకాశం ఉంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కానీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో కానీ ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గురువు స్థితి వల్ల కేతు స్థితి వల్ల ఏంటంటే ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు లేదంటే హాస్పిటల్స్ న్యాయ వ్యవస్థ వాటికి సంబంధించిన వృత్తుల్లో ప్రవేశించే అవకాశం ఉంది దశమస్థానం అనుకూలంగా ఉంది లగ్న ధనస్థానాలు బాగున్నాయి ఇంకా చతుర్థంలో రాహు భావంలో రాహు ఉంటే చతుర్థభావాన్ని ఎక్స్పెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే ఉన్న ఇంటిని ఇంకా ఎక్స్టెండ్ చేద్దాము ఏదైతే స్థిరాస్తి కొని దాన్ని ఇంప్రూవ్ చేద్దామని కానీ లేదంటే ఉన్న స్థిరాస్తిలో ఏదైనా కొత్తగా భవనం కడదాం కానీ అంతసేపు కూడా ఆలోచన అంతా కూడా స్థిరాస్తి గృహం వాటి మీదే జాతకుడు దృష్టి పెడుతూ ఉంటాడు మరి ఇది కొంతవరకు రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఏంటంటే ధనుసు రాశి వారికి గ్రహాల స్థితి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా పూర్వపుణ్యం భగవంతుని యొక్క అనుగ్రహం అలాగే గవర్నమెంట్ వారి సహకారం జాతకుడికి అనుకూలంగా ఉండడం వల్ల ఏ వయసులో ఉన్నవారికైనా ఆ స్థాయిని బట్టి వారి వారి ఏదిని బట్టి ఏదో ఒక ఆనందదాయకంగా సంతోషకరంగా ఆర్థిక పరంగా చాలా సంతోషంగా ఈ వారమంతా గడిపే అవకాశం ఉంది మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి ఈ వార ప్రారంభంలోనే రాశిలోకి సూర్య భగవానుడు రావడం జరిగింది సో ఎప్పుడైతే రాశిలోకి అష్టమాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించాడో జాతకుడికి ఒక విధమైనటువంటి అసహనం ఇబ్బంది చికాగ్గా ఉండే అవకాశం ఉంది ఏ పని అన్న సాధిద్దామన్నా కూడా సరైన సహకారం జాతకుడికి లేకపోవడం వల్ల అలాగే విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి వృత్తిలో అధికారుల నుంచి వేధింపులు చికాకులు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఒక విధంగా ఎంత ధైర్యంగా సాహసంగా ఎంత కష్టపడి పనిచేసినా పై అధికారుల నుంచి వేధింపులు జాతకుడికి బాగా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది కొంతమందికి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే సూచనలు కూడా ఉన్నాయి సడన్గా వైద్యున్ని సంప్రదించవలసి రావడం కానీ హాస్పిటలైజేషన్ అవ్వడం కానీ అంటే వారి వారి ఏజ్ని బట్టి ఉండే అవకాశం ఉంది మొత్తం మీద ఈ లగ్నానికి లేదంటే ఈ రాశికి రవి అష్టమాధిపతిగా ఉండడం వల్ల అనుకోని ఆకస్మిక సంఘటనలు జాతకుడికి ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది ఇక ఆర్థిక విషయంలో మూడు గ్రహాలు పన్నెండవ స్థానంలోకి రావడం అన్నది జాతకుడికి ఆర్థికపరమైన ఒత్తిడి ఎక్కువగా రావడం జరుగుతుంటుంది ముఖ్యంగా ఒకటి దశమాధిపతి వేయస్థానం అంటే వృత్తిలో వ్యాపార రీచ్ అవ్వచ్చు వృత్తి రీచ్ అవ్వచ్చు దాని కొరకు ఇన్వెస్ట్ చేయడం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మరి పండగ గురించి అవనవ్వండి లేదంటే కావలసిన వారికి అవనవ్వండి ఖచ్చితంగా గృహానికి సంబంధించినటువంటి వస్తువులు గృహోపకరణాలు తప్పకుండా కొనవలసి ఉంటుంది అలాగే కుజుడు లాభాధిపతి వేయిస్తాను ఎంత తొందరగా ధనం వస్తే అంత తొందరగా ఖర్చు అవ్వడం జరుగుతుంది అన్నదమ్ముల కొరకు స్నేహితుల కొరకు భూముల కొరకు స్థిరాస్తి కొరకో రిపేరింగ్ల కొరకో ఖచ్చితంగా అదొక ఖర్చు ఇంకా బుధుడు భాగ్యాధిపతి వేస్తాను పుణ్యక్షేత్రాలు పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు పెద్దలకు పెట్టవలసినవి అన్ని సాంప్రదాయాలు పాటించవలసినవి మొత్తం మీద ఏంటంటే జాతకుడు ఆర్థిక విషయాల్లో వచ్చిన ధనంతో పాటు అదనంగా రుణం కూడా తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మొత్తం మీద ఏంటంటే ఒకసారి మళ్ళీ ఏళ్ళనాడు సరి ప్రభావం ఇంకొకసారి జాతకుడు మీద చూపించే అవకాశం ఉంది మరి సాధ్యమైనందుకు తప్పనిసరి పరిస్థితి ఇది ఈ చికాకుల్లో చికాకని ఏదో విధంగా ఈ సమస్యలు ఖర్చులు బర్డెన్స్ బాధ్యతలు తప్పనిసరిగా జాతకుడు చేయవలసి ఉంటుంది సో ఏదైనా మరి ప్రస్తుతం జాతకుడు కొంతవరకు ఈ పరిస్థితుల నుంచి తప్పించుకునే నిమిత్తం ఎక్కువగా దైవం మీద భారాన్ని వేయవలసి ఉంటుంది ముఖ్యంగా మరి ఈ నెలలో ఈ రాశివారు వీలైతే ప్రతి శనివారం లేదంటే ఈ నెలలో అంటే పుష్యమాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు అంటే ఇంతమందిగా పుష్యమాసం ఎండింగ్లో అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి రోజు శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల లేదంటే ప్రతి మంగళవారం హనుమానాలయ దర్శించుకొని హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం అంటే ఏదన్నా మొత్తం మీద జాతకుడు ఈ నెల ఈ వారం అంతా కూడా దైవం మీద భారం వేస్తే తప్ప తను ఉన్న పరిస్థితుల నుంచి తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటే ఏదైనా కొద్దిగా ఫైనాన్షియల్ ఒత్తిడి కానీ పెద్ద కొంపులు ఊలిపోయేది కాదు బట్ ఏదైనా మరి రాశిలోనే ఒక పాపగ్రహం సహజ క్రూరగ్రహం అనుకుందాం అలాగే రెండు పాపగ్రహాల మధ్య ఇరుక్కోవడం ఒక పక్క కు శని ఒక పక్క కుజుడు అంటే పాపకర్తార యోగం ఇవన్నీ కూడా జాతకుడిని ఆర్థిక పరమైన ఒత్తిడి కొన్ని అనుకోని అనారోగ్య సమస్యలు బంధు విరోధాలు ఇవన్నీ అంటే ఇలాగ చెప్పుకుంటా పోతే జాతకం అంతా కూడా ఈ వారం అంతా కూడా ఇన్ని ఇబ్బందులు అనుకుంటారు కానీ సో ఏదైనా ఇది జాతకుడు ఈ వారం సమస్యల నుంచి బయటపడే విషయంలో ఖచ్చితంగా భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల శివుణ్ణి కంప్లీట్గా పూజించేసుకోవడం వల్ల మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది కొద్దిగా బెటర్ ఎటర్ అంటే గురుగ్రహం నాలుగో స్థానంలో ఉన్నాడు ఇది కూడా ఒక విధంగా వేయాధిపతి నాలుగో స్థానం అంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ ఇది ఇంకా వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం కానీ వేరే ప్రాంతానికి వెళదామన్నటువంటి ఆలోచన జాతకుడికి రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా మరి గురువు కేంద్రంలో ఉన్నప్పుడు సజావుగా తన యొక్క సమస్యల్ని ఇబ్బందుల నుంచి కంప్లీట్గా బయటపడే అవకాశం ఉంది ఈ దైవ కృపతో ఏదైనా ఈ జాతకుడు ఈ వారం దైవ బలం కోసం అటు అనుమాన ఆరాధన మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దైవ బలంతో సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మశని ప్రభావం నుంచి తాత్కాలికంగా విరామం పొందే విధంగా మూడు గ్రహాలు లాభస్థానంలోకి రావడం జరిగింది మొత్తం మీద అంటే రాబోయే వారం అంతా కూడా జాతకుడికి ఆర్థిక సంబంధించిన విషయాల్లో పూర్తి సహకారం రావడం జరుగుతుంది ముందుగా శుక్రగ్రహం అంటే కుంభరాశి వారికి యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలోకి వచ్చాడు శుక్రుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి వచ్చాడో మిత్రుల సహకారం స్త్రీల యొక్క సహకారం భార్య సహకారం కూడా అనుకుందాం అలాగే చతుర్థాధిపతి లాభస్థానం అంటే స్థిరాస్తుల మీద భూముల మీద వాహనాల మీద అలాగే మాతృ సౌఖ్యం తల్లిగారి ద్వారా మీకు సహకారం లభిస్తుంది అది ఆర్థిక సహకారమా ఏదన్నా సరే మొత్తం మీద వాళ్ళ దగ్గర నుంచి మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది సో అలాగే శుక్కుడు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క సహకారం ముఖ్యంగా స్త్రీల యొక్క సహకారం పెరుగుతుంది లైఫ్లో ఎంటర్టైన్మెంట్ పొందే అవకాశం ఉంది అంటే ఆనందంగా ఇష్టమైన వాడిని కలుసుకోవడం మనసులో ఉన్న మాట చెప్పుకోవడం హ్యాపీగా సంతోషంగా రావడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సంతోషకరమైన వాతావరణం సంతోషకరమైన శుభవార్తలు వినడం మిత్రులు సహకరించడం ఇవన్నీ కూడా జాతకుడికి శుక్ర అనుగ్రహంతో లభిస్తాయి ఇక బుధుడు ఇంకొక మిత్రగ్రహం శని భగవానుడికి పంచమ అష్టమాధిపతి లాభస్థితి పంచమ స్థానం ఏం చెప్తుంది సంతానం వల్ల మన యొక్క టాలెంట్ వల్ల మన యొక్క తెలివితేటలు ఆలోచన విధానం స్పెక్యులేషను సో ఏదైనా సరే మీ శిష్య బృందం మీ అభిమానులు మీ ఫాలోవర్స్ వాళ్ళ వల్ల సహకారంతో విజయవంతంగా ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకా అష్టమాధిపతి లాభస్థితి చిట్ ఫండ్స్ ఆకస్మిక ధనలాభం లేదా వేరే విధంగా ప్రైజ్ మనీ బహుమతుల రూపంలో ఏదన్నా మొత్తం మీద ఇది కూడా శుక్కుడు కూడా బుధుడు కూడా లాభస్థితిలో ఉన్నారు సహజ భాగ్యస్థానం అన్నది మీకు లాభస్థానం అవటం వల్ల ఖచ్చితంగా నిజాయితీగా భగవంతుడి అనుగ్రహంతో మీ యొక్క కష్టాలు తీరే పరిష్కార మార్గం ఇప్పుడు ఈ రూపంలో మీకు లభిస్తుంది అంటే ఇప్పుడు వచ్చినటువంటి సహకారం గత కొంతకాలంగా అంటే సుమారు సంవత్సరం బట్టి ఇబ్బందులు నుంచి ఒకే ఒకసారి పరిష్కారం అంత విధంగా ఉంటుందన్నమాట అంటే ఒకేసారి ఒకే దెబ్బకు మూడు పెట్టలని ఆ విధంగా మీకు ఇంత సహకారం లభిస్తుంది మొత్తం మీ సమస్యలన్నీ కూడా ఒకే దెబ్బతో ఎగిరిపోతాయి సో అలాగే కుజుడు తృతీయ చతుర్థాధిపతి అంటే ఇక్కడ తృతీయ దశమాధిపతి అంటే వృత్తిరీత్యా లాభం కలుగుతుంది మిత్రులు సహకరిస్తారు భూముల వల్ల స్థిరాస్తుల వల్ల అన్నదమ్ముల వల్ల లిటికేషన్ల వల్ల మొత్తం మీద ఏంటంటే మీకు మూడు రకాలుగా ఆదాయం లభించడం జరుగుతుంది సో అలాగే మరి గురుగ్రహం కూడా మీకు తృతీయాధిపతు పరివర్తన చెందడం అంటే గురువు కూడా లాభస్థానంలో ఉన్నాడు సో దాన్ని బట్టి అంటే ఈ పరివర్తన ద్వారా గురువు పదకొండులో ఉన్న ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇది ఉన్నత విద్య వల్ల సో మీరు ఏదన్నా ఈ సమయంలో ఏ పిహెచ్డీ కోసం డాక్టరేట్ కోసం ప్రయత్నం చేస్తుంటే అవి మీకు సానుకూలంగా సావకాశంగా ఒక మార్గం ఏర్పడడం జరుగుతుంది అంటే ఉన్నత విద్య అవకాశాలు ఉన్నత విద్య ద్వారా మీకు గుర్తింపు కీర్తి లభిస్తాయి సో ఇవన్నీ వెరీ హ్యాపీ పన్నెండో స్థానంలో రవి సప్తమాధిపతి వేయ స్థానం వైద్యపరమైన ఖర్చులు ప్రభుత్వానికి చెల్లించడం ట్యాక్స్లు సకాలంలో చెల్లించడం అధికారులు ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మా చేతిలో ధనం ఉండడం వల్ల అన్ని సమస్యల నుంచి మరి ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు అలాగే మరి రవి పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు పెద్దవారి కోసం దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్దవాళ్ళకి చేయవలసిన కార్యక్రమాలు చేయడం వాటి రుణం తీర్చుకునే ప్రయత్నం జరుగుతుంది సో ఏ విధంగా ఓవరాల్గా మరి గ్రహాల స్థితి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది అంటే మొత్తం మీద మీకు లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు టెంపరీగా కొద్ది రోజులైనా ఇవి ఉన్నంత వరకు కూడా శని ప్రభావం నుంచి టెంపరీ విముక్తి లభిస్తుంది అలాగే ధనస్థానంలో రాహు గ్రహం కొంతవరకు కుటుంబ విషయాలు ఇబ్బంది కలిగిస్తుంటాయి మీరు ఎంత కష్టపడ్డా కూడా కుటుంబ సభ్యులకు సరైన సహకారం లభించదు ఏదో విధంగా వారి నుంచి విమర్శలు ఎదుర్కోవడం జరుగుతుంది కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం మీకు అసహనాన్ని కలిగిస్తుంటుంది సో ఏదైనా కుటుంబ విషయాలు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిష్కారం గ్రహాల యొక్క సహకారంతో మిత్రుల సహకారంతో ఖచ్చితంగా కుటుంబ సమస్యలు కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంది ఈ సమయంలో ఏదన్నా మొత్తం మీద ఈ రాశివారికి చాలా అనుకూలమైన స్థితి ఏర్పడింది ఏదైనాప్పుడు కూడా ఈ రాశివారు మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పుష్యమాసంలో రేపు వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశివారు శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల వీలైతే ఈ నెలలో ఈ పుష్యమాసంలో ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేసుకోవడం శివుణ్ణి ఏదో విధంగా ఆరాధించడం అలాగే మీ గృహంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవారిని సేవించడం వల్ల మరి శనికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ పుష్యమాసం ఈ పుష్యమాసంలో మరి వృద్ధుల్ని సేవించడం వల్ల శివుణ్ణి ఆరాధించడం వల్ల మరి మీ యొక్క ఈ ఏళ్ళ శని ప్రభావం నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది ఈనరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని వీడియోలో పరిశీలిద్దాం మీనరాశి వారికి ఈ వారం రవి పదకొండో స్థానంలో ఉండగా ప్రారంభమవుతుంది ఒక విధంగా ఇది అద్భుతమైనటువంటి విజయ అవకాశాలు ఎక్కువగా ఈ రాశివారికి ఒక విధంగా విజయ అవకాశాలు ఎక్కువగా ఈ రాశివారికి రావడం జరుగుతుంది రవి పదకొండో స్థానంలో ఉంటే జాతకంలో ఉన్నటువంటి లక్ష దోషాలు పరిహారం చేస్తాడని పెద్దలు చెప్తూ ఉంటారు అంటే రవి పదకొండులో ఉన్నప్పుడు అంటే రాజు వరాలిచ్చే చోట్లో ఉంటే మిగతా గ్రహాలు కూడా కంపల్సరీగా ఫేవర్గా పనిచేయవలసి ఉంటుంది సో ఈ కారణం వల్ల మరి రవి పదకొండులో ఉన్నంత వరకు జాతకుడు రాశిలో ఉన్నటువంటి రాహుగ్రహం కానీ వేయస్థానంలో ఉన్నటువంటి ఏళ్ళనాడు శని ప్రభావితుడైనటువంటి శని భగవానుడు కూడా కంపల్సరిగా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతుంది ప్రభుత్వపరమైన సమస్యల నుంచి కానీ కోర్టు సమస్యల నుంచి కానీ అనారోగ్య సమస్యల నుంచి కానీ జాతకుడు బయటపడే అవకాశం ఉంటుంది సూర్య భగవానుని అనుగ్రహంతో ఈ సమయంలో ఈ రాశివారు సూర్యభగవాను ఎంత బాగా ఆరాధిస్తే జాతకుడు ఫలితాలు అంత తొందరగా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది ఇక దశమ స్థానంలో మూడు గ్రహాలు అందులో కుజుడు మరీ దిగ్బలుడై దశమ స్థానంలో సంచరిస్తున్నాడు ధనభాగ్యాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిలో అభివృద్ధి వృత్తిలో చాలా కమెండింగ్గా నిజాయితీగా ఉండడం పైపెచ్చు కుజుడు పదకొండో స్థానం అయినటువంటి వృత్తిలోకి వెళ్తున్నాడు కంపల్సరిగా అతి త్వరలో వృత్తిలో అభివృద్ధి ప్రమోషన్ లాంటివి కూడా జాతకుడికి అతి తొందరలో వృత్తిలో అభివృద్ధి ప్రమోషను వచ్చే అవకాశం ఉంది సో ఏదైనా కుజుడు బలవంతుడై ఉన్నాడు రవి బలవంతుడై ఉన్నాడు అంటే గ్రహరాజు గ్రహ సైన్యాధ్యక్షుడు బలంగా ఉన్నప్పుడు ఇంకా జాతకుడు మిగతా గ్రహాలు ఉపయోగపడితే ఉంది ఉపయోగపడపోతే ఉంది ఇంక అన్నీ కూడా కంపల్సరిగా ఒక దండయాత్రలాగా మీ మీద అనుకూలంగా మీకు ఫేవర్గా పనిచేయడం జరుగుతుంది అంటే శత్రువులు నాశనం చేస్తాయి మిత్రుల సహకారం లభిస్తుంది ఇక బుధుడు దశమస్థానం అంటే మీరు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిద్దామనుకున్న వాళ్ళకి సరైనటువంటి మార్గం కనబడుతుంది ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హండ్రెడ్ పర్సెంట్ మరి బుధ శుక్రుల కలయిక వల్ల మీరు విజయం పొందే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కనీసం ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసినా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావం మీకు అప్పుడు కూడా అంటే పరిశ్రమ టైం కూడా ఉంటుంది కాబట్టి ఒక మంచి టైంలో మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు మొత్తం మీద బుధుడు ఓకే కుజుడు ఓకే ఇంకా శుక్రుడు అష్టమాధిపతి దశమస్థానం అంటే తృతీయాధిపతి దశమస్థానం ఏదైనా ఉద్యోగంలో మార్పు కొరకు అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సో ఏదైనా ఈ సమయంలో జాతకుడు వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది అది మార్పు కొరకు అభివృద్ధి కొర కావచ్చు లేదంటే ఉద్యోగంలో ప్రవేశం కొర కావచ్చు సో ఏదన్నా మొత్తం మీద ఈ గ్రహాల స్థితి ఈ రాశివారికి చాలా అనుకూలమైన స్థితి అలాగే వాక్స్థానంలో గురువు ఇది ఉపాధ్యాయులకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి జ్యోతిష్కులకి వాక్కును ఉపయోగించి ధన సంపాదన చేస్తున్న అందరికీ కూడా పౌరవృత్యం చెప్పే వాళ్ళకి అందరికీ కూడా మీ వాక్కుకి సరైన విలువ లభించడం మీరు చెప్పింది ఇతరులు వినడం చెప్పింది జరగడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సో ఏదన్నా జాతకుడికి అటు గురుబలం అటు రవి బలం రెండు అనుకూల స్థితిలో ఉన్నాయి అంటే ధన లాభాధిపతి అటు పూర్వపుణ్యం ద్వారా ఇటు ప్రభుత్వం ద్వారా ధన సంపద ఆదాయం పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఈ సమయంలో జాతకుడు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక గృహ నిర్మాణం కొరకు లేదంటే ఏదన్నా ఒక స్థలం వ్యవసాయ స్థలం కానీ భూమి కానీ కొనుక్కునే ప్రయత్నాలు చేస్తే టెంపరీగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా జాతకుడు ఫ్యూచర్లో దాని యొక్క ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి జాతకుడు ధైర్యం చేసి ఒక స్థిరాస్తి మీద ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం అనుకూలంగా ఉంటుంది అంటే దానికి కావలసినటువంటి రుణ సౌకర్యం కూడా ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది అలాగే మిత్రుల సహకారం కానీ తండ్రి గారి సహకారం కానీ అలాగే భార్య తరపు బంధువుల సహకారం కానీ లభించే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ధైర్యం చేసి స్థిరాస్తి కొనుక్కుంటే కొద్దిపాటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నప్పుడు కూడా దాని యొక్క ప్రతిఫలం మీరు ఏళ్ళనాడు శని అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు మీరు గృహం కొన్నా కొనకపోయినా ఈ ఖర్చు ఎలాగ అవుతుంది ఎలాగ మీతో అప్పు చేస్తుంది అది వేరే విధంగా ఖర్చయి నష్టపోవడం కన్నా ఈ విధంగా స్థిరాస్తి కొనుక్కోవడం వల్ల మీకు అది లాభం కలుగుతుంది తర్వాత ఫ్యూచర్లో మీకు అనుకూలంగా ఉంటుంది కొద్దిగా ఇబ్బందులు పడినప్పుడు కూడా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఇది అనుకూల సమయం ఈ సమయంలో మీరు చేయకపోతే ఇక ఫ్యూచర్లో మీకు ఇంకా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా కష్టం అవుతుంది ఏదో విధంగా ఈ సమయంలో స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టండి సో ఏదైనా త్వరలో మీ యొక్క ఆశయం నెరవేరి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుందని ఆశిస్తూ ఏదైనా ప్రస్తుతం జరుగుతున్నది పుష్యమాసం అంటే పుష్యమాసం అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో ఉండగా ఏర్పడింది పుష్యమాసం అవుతుంది ఈ మాసం శని భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి నెల అందుకని ఈ నెలలో చేసే ఏ దైవ కార్యక్రమం ముఖ్యంగా సోమవారం కానీ శనివారం కానీ శివుణ్ణి అభిషేకం చేసుకోవడం ఇంకా బాగా శని యొక్క ఇబ్బందులు కష్ట అంటే శని ఇబ్బందులు అని కాదు మీరు అటువంటి ఇబ్బందులు కష్టాలు పడుతున్నప్పుడు అంటే ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ నెల అంతా కూడా వీలైతే శివాలయాన్ని దర్శించుకోవడం వీలైతే మీకు అనుకూలమైనటువంటి రోజు సోమవారమా లేదంటే శనివారం శివాలయాన్ని దర్శించడం అలాగే శివునికి ఇష్టమైనటువంటి మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఆ రోజు మీరు వేళలో శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల అలాగే ఈ నెల అంతా కూడా నియమంగా అంటే కార్తీక మాసంలో మనం ఏ విధంగా నియమంగా ఉండు ఎన్వి అది తినకుండా పవిత్రంగా ఉంటామో ఈ నెల కూడా సాధ్యమైనంత వరకు కనీసం నెల రోజులు కొన్నాళ్ళు అయిపోయింది కాబట్టి కనీసం ఒక పదకొండు రోజులు లేదంటే ఐదు రోజులు ఒక దీక్షగా నియమంగా మరి దీక్షగా చేసినప్పుడు కానీ లేదంటే ఒక మూడు శనివారాలు నియమంగా ఉన్న కనీసం ఒక శనివారం నియమంగా ఉన్న ఈ పుష్య మాసంలో మీరు ఒక వారం నియమంగా ఉంటే అది ఒక వంద వారాల ఫలితం శని భగవాను అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల అంతా కూడా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం మరి నవగ్రహాల్లో శని భగవానికి అభిషేకమన్నా చేయించుకోవచ్చు లేదా శివుడికి అభిషేకమన్నా చేసుకోవచ్చు మీకు తోచిన విధంగా మీకు ఏది అవకాశం ఉంటే మీకు మనసుకి ఏది తృప్తి అనిపిస్తే ఆ విధంగా మీరు శివారాధన చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ శని పెట్టే ఇబ్బందుల నుంచి ఈ వారం ఈ నెల చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మరి మీకు మంచి శుభాన్ని మంచి జీవితాన్ని శని భగవాన్ అనుగ్రహంతో కలుగుతుందని ఆశిస్తూ సాధారణంగా ఈ వార ఫలాలు మాస ఫలితాలు కానీ గమనిస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పూర్తిగా జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఉండదు అన్న విషయాన్ని మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది సో అయితే చాలా వరకు జాతకుడు ఉండే పరిసర ప్రాంతాలు అతను చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు అతని అలవాట్లు ఆలోచన విధానాన్ని బట్టి కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా మారడం జరుగుతూ ఉంటుంది సో అందుకని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క నడవడిక దైనందిన ప్రవర్త ప్రవర్తన బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించినప్పుడు గ్రహాలు కంపల్సరిగా మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది మీ నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించినప్పుడు అంటే కుమారుగా తల్లిదండ్రులు నిందించడం కానీ వారిని గౌరవించకపోవడం కానీ అలాగే భార్య పిల్లల మీద సరైనటువంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ అలాగే అక్రమంగా ధన సంపాదన చేసినప్పుడు ఆ సంబంధించిన గ్రహాలు మీకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్ ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి అంటే తాత్కాలిక సుఖం కోసమో ఆనందం కోసమో జాతకుడు తాపత్రయపడకుండా రెస్పాన్సిబిలిటీగా తన యొక్క సంపాదించిన ధనాన్ని కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో కలిసి పంచుకున్నప్పుడు మీ యొక్క పాప ఫలితం కూడా ఆ విధంగానే వాళ్ళు కూడా పంచుకొని మీకు గ్రహాల యొక్క స్థితి మీకు అనుకూలిస్తుంది అంటే మీరు మీ యొక్క కష్టాన్ని వాళ్ళకు సక్రమంగా పెట్టడం వల్ల వాళ్ళ పుణ్యపాలితో మీకు రావడం వల్ల మీ యొక్క ఇబ్బందులు కష్టాలు నష్టాల నుంచి మీరు బయటపడి సంతోషంగా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది సో ఏదన్నా ఈ గ్రహాలు కూడా మీ మీ స్థితిని బట్టి పరిస్థితిని బట్టి అనుకూలిస్తాయే తప్ప మీరు ఎంత కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేసినా మీ వృత్తిలో మీ యొక్క బాధ్యతలో రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జాతకులు మీకు నెగిటివ్ ఫలితాలు పొందడం జరుగుతుండదు ఉదాహరణకి తండ్రిని చూడినప్పుడు రవి తల్లిని చూడినప్పుడు చంద్రుడు అన్నదమ్ముని చూడినప్పుడు కుజుడు ఈ విధంగా గ్రహాలు మీకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది బట్ వాళ్ళ వాళ్ళ బాధ్యతను ఎలాగున్నా వాళ్ళు ఎటువంటి వారైనా మీ బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడు మీకు గ్రహాలు అనుకో నుంచి మీకు ఖచ్చితంగా మంచి స్థాయిని మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి